దళిత సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల కోసం చంద్రబాబు ఏం చేశారు అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. దళితులపై దాడి జరిగినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా అని ఆయన నిలదీశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించి ఇప్పుడు దండలు వేస్తారా అని ఆయన మండిపడ్డారు. దళిత జాతిపై దాడి జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. భరత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ, భారతదేశానికి రాజ్యాంగ స్మృతులు అందించినటువంటి మహా మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు ప్రపంచ దేశాల్లో దరిదాపు 66 దేశాలకు పైగా అంబేద్కర్ గారి యొక్క జయంతిని జరుపుకుంటూ ఉన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా దళితులు రుణపడి ఉన్నామని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు పరిపాలన అలా లేదు. దళిత సంక్షేమానికి పెద్ద పీట, అంబేద్కర్ ఆలోచన విధానానికి పెద్ద పీట, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్ భుజాన, జ్యోతిరావు పూలే గారి యొక్క ఆలోచనలు, సాహు మహారాజ్ గారి యొక్క ఆలోచనలు, పెరియార్ రామస్వామి గారి ఆలోచనలను రంగరించి ఈరోజు సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రాష్ట్రంలో కళ్ళు లేని కబోజులుగా ఉన్నటువంటి ప్రతిపక్షం, అర్హత లేని ప్రతిపక్షం దళితుల్లో కొంతమంది పేడార్చులు పెట్టుకొని అభూత కల్పనలు, అస్థిరత పక్షపాతంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా నీతి బాహ్యమైన చర్యగా అభివర్ణిస్తా ఉన్నా. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడు మీ చీము రక్తం ఏమైంది వరలరామయ్యా అని అడుగుతా ఉన్నా. నీవు మనిషివేనా? మూడు సార్లు ఏడ్చేవే సిగ్గుమాల్లా మనిషి, నీ ఇంటి దగ్గర నుంచి వారధి దాకా వచ్చావు, రాజ్యసభ అంటే నవ్వుతా, ఏడ్చెల్లేవే, నువ్వు దళితులవేనా అని అడుగుతా ఉన్నా. నీకు దళిత భావజాలం ఉందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పెన్నిడిగా అంబేద్కర్ ఆలోచన విధానంలో అనేకమైన కార్యక్రమాలు చేసి దళితులు తల ఎత్తుకు తిరిగే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే నువ్వు అంబేద్కర్ జయంతి రోజు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంబేద్కర్ జయంతి వర్ధంతులే గుర్తొస్తాయి, టీడీపీ వాళ్ళకి అప్పుడు సామాజిక న్యాయం గుర్తొస్తుంది, అప్పుడు వాళ్ళతో మాట్లాడిస్తాడు చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడేమో తొక్కి నారదీశావు, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టనీలా, దళితుల మీద దాడులు చేస్తే మాట్లాడలా, దళితుల మీద అఘాయిత్యాల మీద మాట్లాడలా, మా స్త్రీల వ్యవస్థలు చేస్తే మాట్లాడా, అప్పుడు నీ పౌరుషం ఏమైపోయిందయ్యా అని అడుగుతా ఉన్నా. మాట్లాడరా మీరు? చివరికి ఎన్టీఆర్ని చంపితే చంపి ఆయనకే దండేసే సంస్కృతి చంద్రబాబు నాయుడిది. ఏమయ్యా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని చంద్రబాబు నాశనం చేస్తే సామాజిక న్యాయానికి పాదరేస్తున్న రోజులు గుర్తెత్తుకు రాలేదని అడుగుతా ఉన్నా. అంబేద్కర్ గారికి దండలేసి ఈరోజు మీరు లెక్చర్లు ఇచ్చేది, స్వీట్లు పంచేది, అంబేద్కర్ గారిని ఒక ప్రక్క అవమానపరిచారు. ఈరోజు రాష్ట్రంలో మీరు మాట్లాడే అర్హత మీద ఎక్కడుంది అడుగుతా ఉన్నా. వర్ల రామయ్య కావచ్చు, లేకపోతే నక్క ఆనందబాబు కావచ్చు, లేకపోతే ఎవరు అనిత కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, చంద్రబాబు యొక్క సంపంచన చేరి మీరు ఉడిగ మాత్రం చేయొద్దని మాత్రం మీకు తెలియపరుస్తా ఉన్నా.